నిన్న తపనపడ్డ టీచర్ కడుపు కాలిపోతుంది. ఆ కాలిపోయే కడుపు మా అంత వినాలి అని చెప్పి నేను 2 డేస్ సార్ గురించి వెయిట్ చేస్తే ఒక్క 2 నిమిషాలు మాతో మాట్లాడి వెంటనే నాకు ఈ అవకాశాన్ని కల్పించాలి. అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. గ్రేట్ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారంటే గవర్నమెంట్ టీచర్స్ కి తక్కువ కాదు ప్రైవేట్ టీచర్స్. ఆదివారం సెలవు ఇవ్వరా, ఇందుకు ఇవ్వరు. బానిసలు కాదు ప్రైవేట్ టీచర్స్, బానిసలు కాదు. సెకండ్ సాటర్డే సెలవు ఇవ్వరా, ఎంత కష్టమైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారు ప్రైవేట్ టీచర్స్. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతారు, కానీ ఒక్కసారి వాళ్ళకి ఏంటండి సమ్మర్లో వాళ్ళు నడి రోడ్ల మీద తిప్పటమా, వాళ్ళ టార్గెట్స్ ఇవ్వటమా, పిల్లల్ని పైకి తీసుకురమని టార్గెట్స్ ఇవ్వనండి. అందరూ కష్టపడతారు, పిల్లల్ని జాయిన్ చేయటానికి టార్గెట్స్ ఏంటండి అర్థం కావట్లేదు అసలు. రెండోది గుర్తుపెట్టుకోండి, టీచర్స్ అంటే బానిసలు కాదు అని మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడండి. టీచర్స్ తప్పు లేకపోయినా పేరెంట్స్ ఏదైనా ఆవేశంగా వస్తే టీచర్ అప్పచెప్పేస్తున్నారు, వాళ్ళు డబ్బు సంపాదనే జైలు చేసుకుని టీచర్ని అప్పచెప్పేస్తుంటే టీచర్ని ప్రాణాలు పోయేలా కొట్టడం అనేది కరెక్టేనా? టీచర్స్ కనుక తప్పు చేస్తే మేమెవ్వరం ముందుకు వెళ్ళం, మేమెవ్వరం కూడా టీచర్స్ వైపు నుంచి తప్పుంటే మేము తప్పు వెనకాల వెళ్ళము. కానీ టీచర్ తప్పు లేకుండా టీచర్ని మాత్రం మేనేజ్మెంట్ అప్పచెప్పడం అన్నది, పేరెంట్స్కి అప్పచెప్పడం అన్నది తప్పు. మేనేజ్మెంట్ అంటే ఎవరిది? టీచర్కి పేరెంట్కి వారధి, ఆ వారధి కరెక్ట్గా లేకపోతే ఎలా? నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సెలవు ఇచ్చిన రోజున కొంతమంది ఫోర్స్ చేసి స్కూల్ ఎందుకు పెడుతున్నారు అని అంటే పిల్లల్ని ఆపేసి టీచర్స్ లోపల కూర్చోబెడతారండి, ఏం చేయమని, అది ఎంతవరకు కథ? నెక్స్ట్ ఇంకొకటి అండి, ఒకరోజు సెలవు పెట్టి 2 డేస్ శాలరీ కట్ చేస్తారా? కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ ఇంకొకటి అండి, మాకు మెయిన్ సమస్యలు ఇవే, మాకు సార్ వాయిస్ కావాలి, సార్ వాయిస్ కావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, పిల్లలకి ఎంత గౌరవము విలువలు విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి అంటే టీచర్ని వాడుకోవాలి. గురు పూజోత్సవం రోజునే గురువుకి దండం పెట్టమనే స్కూల్స్ మాకు అవసరం లేదు, ఫాదర్స్ డే రోజునే ఫాదర్కి దండం పెట్టమనే స్కూల్స్ మాకు అవసరం లేదు. స్వచ్ఛ భారత్ ని ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇన్ని వేల కోట్లు డైవర్ట్ అవుతుందండి. పిల్లలు లక్షల మంది మన చేతుల్లో ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సింది మనం ఏంటి? చెత్త ఎత్తమని చెప్పకండి, చెత్త వెయ్యొద్దని చెబితే ఆ 1000 కోట్లు మనకు ఉపయోగపడుతుంది, మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినదని అది కడుపు నింపదు, అది కడుపు నింపదు. మన బాధ వినేటటువంటి మనకి వ్యక్తి కావాలి, మన సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి కావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీ అందరికీ ఇందులో కొంతమంది అందరికి తెలిసిన విషయం, సార్కి తెలియని విషయం, నేను ప్రైవేట్ మేనేజ్మెంట్, నేను ప్రైవేట్కి పనిచేస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ బస్సులు తీసుకెళ్ళిపోతున్నారండి, చిన్న చిన్న మీటింగ్ మీరు ఎందుకు ఇవ్వరు, ఇస్తానండి, ఎప్పుడు ఇస్తాం? నిజంగా సమస్య కోసం పెరగనండి, మేము కూడా వెళ్ళి కష్టపడతాం అక్కడ. మీకు 11 బస్సులు ఉన్నాయండి, 2 పంపించండి అంటే మన 70 కిలోమీటర్ల నుంచి హర్షిత స్కూల్కి వస్తున్నారు అంటే అక్కడ మీరు 2 బస్సులు ఇచ్చేస్తుంటే వాళ్ళకి నేను ఎలా తీసుకెళ్ళను? లాస్ట్ టైం అండి హెరాస్మెంట్, నేను చెప్తున్నాను, నేను టీచర్స్ బస్సు ఇచ్చేస్తానండి, నేను భరించలేక పిల్లలకి నాకు ఎగ్జామ్స్ జరుగుతుంటే టీచర్స్ బస్సు ఇచ్చేస్తానండి, నేను టీచర్స్ని ఆటోలో తీసుకెళ్ళా నుంచి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు టీచర్స్కి ఆటోలు పెట్టి నేను తీసుకెళ్ళాను. మీ చిన్న బస్సు పంపిస్తారా? ఎన్ని పంపిస్తారు? ముందు ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చి బస్సు పెట్టండి అన్నారు. ఒకటే చెప్ప, బస్సు అక్కడ పెట్టేసి కీస్ అక్కడ పెట్టి నా డ్రైవర్ని వచ్చేయమని చెప్పాను. భయపడను, ఎవరికి భయపడాల్సిన పని లేదు, మనం నిజాయితీగా కష్టపడుతున్నాం సేపు, ఎవరికి తలపించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.